నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఒక వార్త వెలువడితే ఒక సంచలనంగా మారి అదొక చర్చనీయాంశంగా మారుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అని సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లైగర్ చాలా ఒక మంచి టెంపు అంటే అసలు మనం చెప్పడం అవసరం లేదు, అంత ఎఫెక్ట్ కొడుతుంది మనకి ఆ పేరుతోనే. అసలు విజయ్ దేవరకొండ చూసుకుంటే ఒక చిన్న మెట్టు మెట్టు ఎక్కుతూ ఒక సక్సెస్ అనేది చూస్తున్నాడు, కానీ తను ఒక స్లాంగ్ అనేది ఉంటుంది, ఆ స్లాంగ్ అనేది ఎవరికి అంత అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది, కాకపోతే చూస్తే ఇంకొంచెం దానికి వెనక్కి వెళ్తే వాళ్ళకి నచ్చట్లేదు. అసలు సార్ ఏంటి, అసలు ఆ లైగర్కి ఇది ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ అనుకోవచ్చా, లేకపోతే అతను అవ్వాలని లైగర్? ఎందుకంటే రెండు పాయింట్లు ఉన్నాయి, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. రెండు పాయింట్లు నేను దృఢంగా విశ్వసిస్తే, ఒకటి డైరెక్టర్ ఆల్రెడీ ఈ జోనల్లో, ఈ బాక్సింగ్ జోనల్లో ఒక సినిమా తీసి సూపర్ హిట్ చేసి చూపించాడు. అమ్మ నాన్న తెలుగు అమ్మాయి, తమిళమ్మాయి చూపించాడు. ఎందుకంటే ఈ గేమ్లో ఒక తమాష ఉందమ్మా, మిగతా గేమ్స్కి బాక్సింగ్ గేమ్కి ఒక చిన్న తమాష ఉంది. మిగతా గేముల్లో ఒక మాస్ ఉంటుంది, ఒక హుషారు ఉంటుంది. ఈ గేములో మాస్ హుషారుతో పాటు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ పిడికిలు బిగించి కొట్టుకుంటే ఒక ఎమోషన్, తెలియని ఎమోషన్ చూసేవాడికి, ప్రేక్షకుడికి, ఆడేవాడికి కాకుండా చూసేవాడికి ఒక ఎమోషన్ క్రియేట్ అవుద్ది ఆ బాక్సింగ్లో. మిగతా ఏ గేమ్లోనూ ఇంత క్రియేట్ అవుద్ది, టెన్షన్ క్రియేట్ అవుద్ది, కానీ టెన్షన్ క్రియేట్ అవుద్ది, ఉత్కంఠ అవుద్ది, ఉత్సాహం వస్తుంది, కానీ ఆ ఎమోషన్ క్యారీ అవ్వదు. ఈ ఒక్క గేమ్లోనే ఆ ఎమోషన్ క్యారీ చేసుకెళ్లే దమ్మున్న గేమ్ ఇది. ఈ ఎవరు తీసినా ఆ గేమ్, అందుకనే అనేక సినిమాలు తీస్తున్నారు దాంట్లో. ఆ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసిన వాడు హిట్, కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయని మొన్న సాయి ధర్మ పోయింది కదా, కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయ రొటీన్ అయిపోదు, అది కొంచెం ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా రొటీన్ అయిపోదు, అది చూసినట్టే ఉంటుంది, చూసిన సినిమా లాగా అనిపిస్తుంది, బోర్ కొట్టేస్తుంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా తిప్పితే ఇక్కడ నాకు దీన్ని చక్కగా తిప్పగలడు, ఆ మాస్ మసాలా మాస్ ట్రీట్మెంట్ తెలిసిన మేధావి పూరి జగన్నాథ్ నేను ఖచ్చితంగా కలిపి కొట్టగలడు, బ్రహ్మాండంగా తిప్పుతాడు దీన్ని, మరొక ఎమోషనల్ డ్రామా తీసుకెళ్తాడు నమ్మకం ఉంది. ప్లస్ రెండో పాయింట్ మైక్ టైసన్, ఊహించని మైక్ టైసన్ ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేయటం, దానికి మొత్తం మీద పోరాడి సంవత్సరం పాటు పోరాడి సాధించటం చాలా గొప్ప విషయం. మైక్ టైసన్ పెట్టినాక పూరి లాంటి హీరో, పూరి లాంటి డైరెక్టర్ ఈజీగా వదిలిపెట్టడు. మైక్ టైసన్ నువ్వు అలా బొమ్మగా తీసుకొచ్చి బొమ్మగా పంపించాడు, ఖచ్చితంగా ఎక్కడో ఆ మైక్ టైసన్ పెట్టి ఒక దడదడలు ఆడిచ్చేస్తాడు ఎక్కడో, అది మాత్రం నా ఎక్స్పెక్టేషన్. ఎక్కడో స్క్రీన్ వణికిచ్చేస్తాడు ఎక్కడో, అతను పెట్టుకున్న ఒక ఎపిసోడ్ లాగిచ్చేస్తాడు, ఊరిని వదిలిపెట్టడు. ఈ కాన్ఫిడెన్స్ నాకు పూరి జగన్నాథ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, మోర్ దెన్ హీరో పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఇలాంటి విషయాల్లో నిష్ణాతుడు, ఇలాంటి విషయాల్లో మాస్ మసాలా ట్రీట్మెంట్ చేయగలిగే గొప్ప డైరెక్టరు. అందులో కసి మీద ఉన్నాడు, అంతకుముందు వెళ్ళి కొంచెం దెబ్బతిని ఉన్నాయి, ప్లస్ ఇన్కమ్ ఈ డ్రగ్స్ వీటి మీద పాపం మనస్తాపానికి అనవసరంగా తన మీద దుమారం రావటం అన్నీ ఉన్నాయి, చూడండి డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు. ఈ డిస్టర్బ్ నుంచి ఓవర్కమ్ అవటం అని అవ్వాలంటే ఒక పెద్ద సెన్సేషనల్ ఇస్తే కానీ మనిషి రిలీవ్ కాడు. ఆ కసి మీద చేస్తున్నాడు, ఖచ్చితంగా అవుద్దని కోరుదాం. ప్లస్ నాటు అవ్వాలనే కోరికే కాకుండా పూరి జగన్నాథం వల్ల అవ్వాలని కోరుకుంటాము కదా, ఇంత పెద్ద ఎత్తున సినిమా డిసప్పాయింట్ అవ్వకూడదు. మళ్ళీ సినిమాకి అది ఒక మనం ప్రాణం ఒక దెబ్బతగిలినట్లు తగలకూడదు, అలాంటి సినిమా సక్సెస్ అవ్వాలి. మరొక పాన్ ఇండియా హీరో తెలుగు నుంచి తయారయ్యాడు, సంతోషం. లేట్ పది మంది పాన్ ఇండియా హీరోలను అవునండి తెలుగు ఇండస్ట్రీ నుంచి గర్వపడదాం అంతే. సో లెటర్స్ అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆయన, అందులో మోర్ కాన్ఫిడెన్స్ మోర్ దాన్ ఆన్ హీరో ఆర్ ఎనీబడి ఎల్స్. ఐ మై 100% కాన్ఫిడెన్స్ ఆన్ ఇలాంటి సబ్జెక్టు పూరి ఎలా హ్యాండిల్ చేస్తాడు, పూరి యొక్క శక్తి ఏంటి, ఆ స్క్రీన్ ప్లే దమ్ము ఏంటి, ఆ మాస్ మైండ్ క్యాచ్ చేయగలిగిన అది నాకు బాగా అతని మీద అండర్స్టాండింగ్ ఉంది కనుక హీ విల్ వండర్స్ చేస్తాడు ఈ సినిమాలో. సరే ఓకే, మూవీ నుంచి ఓకే సార్, కాకపోతే అందులో యాక్ట్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ అతని బాడీ లాంగ్వేజ్, అతను ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నా కూడా, ఒక స్లిప్పర్స్ వేసుకున్నా కూడా, అతని స్లాంగ్లో కూడా మొన్న రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అప్పుడు చూస్తున్నాం, అసలు మీరు నాకు ఎవరు కాదు అని నన్ను ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు అని చెప్పేసి ఒక అమ్మ నాన్న అని ఒక పేరు అది క్రియేట్ చేసిండ్రు. ఏంటి సార్ దాన్ని ఎలా చూడొచ్చు సార్? అతను నిజంగా
నిర్మోహమాటంగా మనసులోంచి మాట్లాడారు పాపం. ఆ చూసి ఎవర్రా నేను ఎవరిరా మీకు, ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమా 2 సంవత్సరాలు అయింది, అది కూడా పెద్ద సినిమా ఏం కాదు చెప్పుకో, అయినా నా మీద ఏంటి అభిమానం మీకు, అరే నేను నా అయ్య ఎవరో తెలియదు, నా తాత ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు ఏమిటా, ఒక జెన్యున్గా పాప ఆ సంతోషాన్ని అభిమానాన్ని చూసి సంతోషంగా చెప్పి దాన్ని ఏదో మాట్లాడు, దానికి ఇంకొక హీరోకి ఏదో అంటగట్టి అవన్నీ కాదు. ఇది అతని స్టైల్, అదే ఆ స్టైల్లోనే వచ్చాడమ్మా. పెళ్లి చూపు సినిమాలో ఏ స్టైల్లో భాష మాట్లాడాడో, ఏ స్లాంగ్లో మాట్లాడాడో అది అతను ఒరిజినల్ స్లాంగ్ అలాగే మాట్లాడాడు, అది ప్రజలు యాక్సెప్ట్ చేసి సక్సెస్ చేశారు. ఇక ఆ స్లాంగ్ అతను మార్చుకోవాల్సిన అవసరం ఏముంది, అదే స్లాంగ్లో వెళ్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు, వారు అదే మాట తీరు అసలు మొత్తం అదే. మార్చుకోవాల్సిన అవసరం కంపల్షన్ ఇంతవరకు అతని కెరియర్లో రాల. ఇతని స్లాంగ్ వల్ల అది స్లాంగ్ కాకుండా మంచి స్లాంగ్ మంచి ధోరణిలో మాట్లాడే సినిమా హిట్ అయ్యేది అన్న పరిస్థితి రాల ఆయనకి. అతనికి హిట్ అయినాయే ఫ్లాప్ అయినా ఆ స్లాంగే, స్లాంగ్లోనే హిట్ అయినాయి, అదే స్టైల్లో హిట్ అయింది, ఫ్లాప్ అయినా అలాగే కథ బాగాలేకపోయేది. సో ఈ సిచ్యువేషన్ నెవర్ ఫోర్స్డ్ హిమ్ టు చేంజ్ హిస్ స్టైల్ ఆఫ్ అది. లెట్ అస్ క్యారీ ఆన్, ఏముంది దాంట్లో.